सर्कार आशलु अडियासलय्यायि आदायं कोसं भूमुलनु वेलानिकि पेडिते कोनडानिकि एवरु मुंदुकु रालेदु रंगारेड्डी मेडिचल मल्काजगिरी संगारेड्डी जिल्लालोनि मोत्तं 38 प्लाट्लनु रेंडु दशलुगा इवाल HMDA वेलानिकि पेट्टिंदि अयिते केवलं 9 प्लाट्लु मात्रमे बिड्डर्लु कोनुगोलु चेशारु 29 प्लाट्लनु कोनडानिकि एवरु इंट्रेस्ट चूपलेदु 9 प्लाट्ल अम्मकं द्वारा सर्कारुकु 195.24 कोट्लु वच्चायि रंगारेड्डी मेडिचल मल्काजगिरी जिल్లాలోనే 21 ప్లాట్లను వేలానికి పెట్టారు అధికారులు అయితే రంగారెడ్డి జిల్లాకు చెందిన 3 ప్లాట్ల అమ్మకం ద్వారా 98.1 కోట్లు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని 4 ప్లాట్ల అమ్మకం ద్వారా 62.9 కోట్లు వచ్చాయి ఇక సెకండ్ సెషన్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన 17 ప్లాట్లు వేలానికి పెడితే కేవలం 2 ప్లాట్లు మాత్రమే పోయాయి దీని ద్వారా సర్కార్కు 35.14 కోట్లు వచ్చాయి మొత్తం 32730 గజాల భూమి అమ్మకం ద్వారా ప్రభుత్వానికి 195.24 కోట్లు వచ్చాయి HMDA నిర్ధారించిన ధర 146 కోట్లు అయితే వేలం ద్వారా 49.24 కోట్లు అదనంగా వచ్చాయి మూడు జిల్లాల్లోని భూముల వేలకంపై సర్కార్ గంపడాస పెట్టుకుంది భారీగా ఆదాయం వస్తుందని ఆశించింది గతంలో భూముల వేలానికి వచ్చిన స్పందన చూసి ఈసారి కలిసొస్తుందని అనుకుంది కానీ బిడ్డర్లు మాత్రం ల్యాండ్ పార్సిలను కొనడానికి ముందుకు రాలేదు వేలానికి పెట్టిన ప్లాట్లు గండిపేట చేరిలింగంపల్లి కూకట్పల్లి కుద్బులాపూర్ మూసాపేట పటన్ చెరువు గట్కేసర్ లాంటి ప్రాంతాల్లో ఉన్నా కొనడానికి ఇంట్రెస్ట్ చూపలేదు పబ్లిక్ వేలంలో ఉన్న ప్లాట్లు 300 గజాల నుండి 10,000 గజాల వరకు ఉన్నాయి ఇవి కూడా ప్రైమ్ లొకేషన్ ప్లాట్స్ కావడంతో బిడ్డర్లు ఎగబడి కొనుగోలు చేస్తారని సర్కార్ భావించింది కానీ సర్కార్ ఎక్స్‌పెక్టేషన్ తలకిందులైంది అయితే ఇవి పెద్ద సైజు ప్లాట్లు కావడంతో కొనడానికి ఎవరు ముందుకు రాలేదని అధికారులు భావిస్తున్నారు వీటినే చిన్న సైజులుగా మార్చి మరోసారి వేలానికి పెట్టాలని అధికారులు ఆలోచిస్తున్నారు